అందరికీ నమస్కారం ఈరోజు గ్యాస్ ట్రబుల్ తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం మనకి ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే మోషన్ బాగా అవ్వాలి చేత గోరువెచ్చని నీళ్లు లీటర్ పా అట్లా త్రాగండి ఒకసారి త్రాగలేకపోతే ఐదారు నిమిషాల్లో త్రాగండి నీళ్లు త్రాగాక ఆలోచన పొట్టాప్రేగుల మీద పెట్టి మోషన్ అవ్వాలని కాస్త గమనించండి కదలికలు బాగా వస్తాయి నీళ్ల తోపుడికి కాస్త అర్జెంట్ అన్నప్పుడు సుఖ విరోచన అయితే మంచిది అట్లా రోజు ఉదయం పూట ఒక్కసారి మోషన్ అవ్వాలని మీరు ప్రయత్నించండి మోషన్ సరిగా అవ్వకపోతే జీర్ణక్రియ సరిగ్గా జరగదనమాట అని ఇది ఒక మంచి అలవాటుగా మీరు కంపల్సరీ ప్రారంభించండి కాఫీ టీలు మానేస్తే చాలా మంచిది ఇర్రెగ్యులర్ యాసిడ్స్ సిక్రేషన్ అవ్వటం కానీ జిగురు పూర్ల దెబ్బతింట పెట్టాటి ఎక్కువ జరుగుతాయి కాబట్టి మీరు సాధ్యమైనంతవరకు కాఫీ టీలు పూర్తిగా మానటానికి ట్రై చేయండి నాలుగు రోజులు దాల్నప్పు వచ్చినా క్రమేపీ తగ్గిపోతుంది ఇంకా ఇక మీరు గ్యాస్ ట్రబుల్ తగ్గాలంటే ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ లాంటివి తినండి ఒకవేళ మీకు షుగర్ వ్యాధి ఉన్నా ఏమీ కాదు జామ పండు కర్బూజ పండు బొప్పాయి పండు యాపిల్ ఇలాంటివి పుచ్చకాయ కానీ ఇట్లాంటి ఫ్రూట్స్ ఏమి ఇబ్బంది అనిపించవు తీగా ఉండే ఫ్రూట్స్ లాంటివి రెండు మూడు రకాల ఫ్రూట్స్ పెట్టుకు తినండి ఇవి తేలిగ్గా డైజెషన్ అవుతాయి అసలు గ్యాస్ అనిపించదు అనమాట అంటే పది రోజులు సెట్ అయ్యే వరకు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మొలకలు కానీ ఇడ్లీ దోశలు కానీ మానేసి ఇట్లాంటి ఫ్రూట్స్ తీసుకోండి కంఫర్ట్గా ఉంటాయి బాగా నమిలి తింటే మంచిది తేలిగ్గా డైజెషన్ అవుతాయి గ్యాసెస్ తక్కువ ఉత్పత్తి అవుతాయి బాగా డైజెషన్ నమిలినప్పుడు జరుగుతావు కాబట్టి ఇట్లా రోజు అలాంటి బ్రేక్ఫాస్ట్ పది రోజులు పదిహేను రోజులు తినండి ఇక పది రోజుల తర్వాత ఫ్రూట్స్ మానేసి గ్యాస్ ట్రబుల్ కొంచెం తగ్గింది అనుకోండి అప్పుడు నిదానంగా కొంచెం నానబెట్టిన వేరుసినప్పులు కానీ కొద్దిగా మొలకలు ఇట్లాంటివి కొద్దిగా తీసుకుంటే ఎక్కువ ఫ్రూట్స్ అప్పుడు తింటుంటే మెల్లగా అలవాటు అవుతాయి పది రోజులు ఎలా పెట్టుకుంటారనమాట అలాగే మీరు గ్యాస్ట్రబుల్ తగ్గాలంటే నీళ్ళని తినేటప్పుడు త్రాగకూడదు నీళ్ళని తిన్న రెండు గంటల తర్వాత త్రాగాలి ఎందుకంటే డైజెషన్ బాగా జరుగుతుంది లోపు యాసిడ్స్ రావటం రసాలన్నీ ఆహారాలతో కలవటం జీర్ణక్రియ పూర్తిగా అయిన తర్వాత మనం నీళ్లు తాగితే మంచిది అందరికీ ఉన్న అలవాటు తినేటప్పుడు నీళ్లు తాగటం దీనివల్లే గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అవుతాయి ఆహారాలు నిలవ ఉంటాయి అరక్క పులుస్తాయి గ్యాసెస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి చేత భోజనం చేసేటప్పుడు నీళ్లు తాక్కండి భోజనానికి ముందే నీళ్లు తాగుతాం మనం ఎప్పుడు కూడా ఇప్పుడు చూడండి టిఫిన్ ఫ్రూట్స్ కానీ ఏదైనా మొలకలు కానీ ఇట్లా పెట్టుకున్నారనుకోండి దాని సమయంలో ఏమి నీళ్లు తాక్కండి రెండు గంటల గ్యాప్ ఇవ్వండి బాగా ఈ లోపు అరుగుతుంది రెండు గంటల తర్వాత ఒక గ్లాసు నీళ్ళు తాగండి ఇంకో పావు గంట అరగంట ఇంకో గ్లాసు ఇంకో అరగంట ఇంకో గ్లాసు అట్లా రెండు మూడు అంచెలుగా మధ్యాహ్నం లంచ్లోపు మూడు గ్లాసులు నాలుగు గ్లాసు అట్లా నీళ్లు తాగండి ఇది మంచిగా అనిపిస్తుంది అనమాట భోజనం బాగా నమిలి తినండి భోజనానికి టిఫిన్కి మధ్యలో ఏమి ఆడించకూడదు దీనివల్ల ఎక్కువ గ్యాసెస్ తయారవుతాయి అనమాట ఇలాంటి ఎప్పుడు పడితే ఏదన్నా ఆడించటం అనేది ఆహారాలు సరిగా అరగవు అరగన ఆహారాలు పూలుస్తాయి పూలిస్తే గ్యాస్ ఎక్కువ వచ్చేస్తుంది అందుకని ఎప్పుడు పడితే అప్పుడు తినే అలవాటు మనలో ఉంటే అట్లాంటిది మానేయాలి ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తే లంచ్ వరకు మధ్యలో ఏమి ఆడించకుండా నీళ్లు తాగుతూ ఉండండి భోజనంలో కొంచెం చప్పటి కూర లాంటివి పెట్టుకోండి ఆకుకూరలు కందిపప్పు కొద్దిగా గ్యాస్ ట్రబుల్ తగ్గేదాకా పది రోజులు మానేసి మళ్ళీ తర్వాత మొదలెట్టవచ్చు కొద్దిగా సెట్ అవ్వటానికి చప్పటి కూరలు ఎక్కువ పెట్టుకొని కాస్త భోజనం బాగా నమిలి తినండి భోంచేసేటప్పుడు నీళ్లు తాక్కండి ఎందుకంటే ముందే నీళ్లు తాగేసాం కదా ఇక దాహం కూడా అవ్వదు మీరు నమిలి బాగా తీసుకుంటే మంచిది భోజనమైన రెండు గంటల తర్వాత నీళ్ల సిస్స తీసుకుని వాళ్ళు అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాస్ అట్టా నీళ్ళు తాగాలి తినేటప్పుడు మనం త్రాకూడదు తిన్న రెండు గంటల తర్వాత అంచలంచెలు అట్లా నీళ్ళు తాగితే జీర్ణక్రియకి చాలా మంచిది అనమాట ఇన్నాళ్ళు తినేటప్పుడు త్రాగటం అనే పెద్ద పొరపాటు చేసాం ఇది మానండి హాయిగా ఉంటుందన్నమాట సాయంకాలం ఆరు గంటల నుంచి ఏడు గంటలలోపు డిన్నర్ ఫ్రూట్స్ తినండి అంటే మనకి పది రోజులు పదిహేను రోజులు గ్యాస్ స్టబులు వరకు మార్నింగ్ ఫ్రూట్స్ తింటాం తర్వాత మార్నింగ్ ఫ్రూట్స్ ఆపేయచ్చు మూలకలు ఇట్లాంటివి కొద్దిగా ఫ్రూట్స్ తినొచ్చు డిన్నర్ ఎప్పటికీ ఫ్రూట్స్ కంటిన్యూ చేయొచ్చు ఆరోగ్యానికి ఎంతో మంచి ఆహారం అంటే ఫ్రూట్స్ అనమాట ఎప్పుడు ఒక అరటిపండు లేదా రెండు జామ్ జాంపండు కర్బూజ బొప్పాయి ఆపిల్ పుచ్చకాయ ఇలాంటి ఫ్రూట్స్ ఏమన్నా తీగటివి డిన్నర్లో తినేస్తే ఇంకేదైనా సీజనల్ ఫ్రూట్స్ దొరికితే తినండి డిన్నర్ ఎప్పుడు ఫ్రూట్స్ కంటిన్యూ చేయండి ఎర్లీగా తినేసి నైట్ అసలు తినకండి ఈ ఖాళీ సమయం అంతా జీర్ణక్రియ మెరుగవటానికి అంటే డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా అవటానికి బాగా ఉపయోగం అనమాట ఇట్లా ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మూడు సార్లు ఆహారం తీసుకోండి మధ్యలో ఏమి ముట్టుకోకండి కాఫీ టీలు త్రాక్కండి రేపు ఉదయం వరకు జీర్ణకోశానికి విశ్రాంతి ఉంటే డైజెస్టివ్ పవర్ బాగా పెరిగి నెక్స్ట్ డే నుంచి హెల్దీగా మళ్ళీ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట పొట్టకి రాత్రి పన్నెండు గంటల రెస్ట్ ఇవ్వాలి కాబట్టి ఎర్లీగా తినేయండి ఇట్లాంటి నియమాలు మీరు ఆచరిస్తే గ్యాస్ అనేది చాలా సింపుల్గా తగ్గుతుంది అన్నమాట మరి ఇలాంటివి మనం ఆచరిద్దామని తెలియజేస్తూ నమస్కారం